తెలుగు నాట్య శిఖరం దశాబ్దాల పాటు నాట్యరంగానికి సేవలందించిన కళాకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూశారు. 5 ఏళ్లకే గజ్జ కట్టిన యామిని భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నాట్యంలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేశారు. యామిని కృష్ణమూర్తి మరణంతో ఒక కాలి గజ్జె తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందంటూ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ నృత్యకారిణి, భరతనాట్యం, కూచిపూడి కళాకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూశారు. ఆమె వయస్సు 84 ఏళ్లు. వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. యామిని కృష్ణమూర్తి భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాల్లో నిష్ణాతురాలు. కూచిపూడి నృత్యానికి దేశ విదేశాలలో పేరు తెచ్చిపెట్టారామె. కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుని పాట పాడుతూ నృత్యం చేసి ప్రదర్శనలిచ్చారామె. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో 1940 డిసెంబర్ 20 జన్మించారు. తండ్రి కృష్ణమూర్తి సంస్కృత పండితుడు, తాత ఉర్దూ కవి. వీరి కుటుంబం తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడింది. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం సాధించిన యామిని 1957 తొలి నృత్య ప్రదర్శనిచ్చారు. అప్పటినుంచి వేలాదిగా ప్రదర్శనలిచ్చి దేశ విదేశాల్లో పేరు పొందారు. యామిని కృష్ణమూర్తి పూర్తి పేరు యామిని పూర్ణతిలకం. తండ్రి ప్రోత్సాహంతో 5వ సంవత్సరంలోనే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. 20 ఏళ్ల వయసు వచ్చేసరికి ప్రతిభావంతురాలైన నర్తకిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. అమెరికా, ఐరోపా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, బ్యాంకాక్, సింగపూర్, బర్మా వంటి ఎన్నో దేశాల్లో నృత్య ప్రదర్శనలిచ్చారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందిన ఆమె టిటిడి ఆస్థాన నర్తకిగానూ సేవలందించారు. యామిని కృష్ణమూర్తి 5 అవార్డులు అందుకున్నారు. 1968 పద్మశ్రీ అవార్డ్, 1977 సంగీత నాటక అకాడమీ అవార్డు, 2001 పద్మభూషణ్, 2016 పద్మవిభూషణ్ అవార్డులు ఆమెను వరించాయి. యామిని కృష్ణమూర్తి మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కళారంగంలో ఆమె లేని లోటు తీర్చలేనిదంటున్నారు.